గంగుల సాయిరెడ్డి కాలం క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై ఇటు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జన్మస్థలం జీడికల్లు గ్రామం ప్రస్తుతం జనగామ జిల్లా రచనలు తెలుగు పలుకు కాపుబిడ్డ ఇది టిఎస్ రెండు వేల ఇరవై రెండు వర్షయోగం మద్యపాన నిరోధన ఈయనకు ఆదర్శం సహజ కవి పోతన హలంతో కలంతో హలం అంటే నాగలి కలంతో సమాన కృషి చేశాడు అముద్రిత రచనలు గణిత రహస్యం ఆరోగ్య రహస్యం మద్యపాన నిరోధము గంగుల సాయిరెడ్డి ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు అంటే పోతన ప్రక్రియ కావ్యం లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవిచే వ్రాయబడినది కావ్యం సర్గాది భేదములు అష్టాదశ వర్ణనలు రసాలంకారాలు పోషించబడతాయి ధ్వని ప్రధానమైన కావ్యాలను ఉత్తమ కావ్యాలని వ్యంగ్య ప్రధానమైన కావ్యాలను మధ్యమ కావ్యాలని వాచ్యార్థ ప్రధానమైనవి అధమ కావ్యాలని అంటారు కావ్య పరిమాణాన్ని బట్టి మహాకావ్య ఖండకావ్య భేదాలుంటాయి